ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి అందరూ ఊహించినట్టే రాబోయే ఎన్నికల్లో అంటే మరొక రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి బరిలో దిగటానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బస చేశారు మరి కాసేపట్లో అమిత్ షాతో కూడా మరొక మారు భేటీ కాబోతున్నారు మరొక వైపు పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఉదయం ఢిల్లీకి పైనమైన పరిస్థితి అయితే క్లియర్గా ఉంది వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి అయితే బరిలో దిగ పోతున్నాయి ఉమ్మడి ఈ మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారు మరొక వైపు ఇప్పటికే జనసేనకి ఇరవై నుంచి ఇరవై మూడు ఎమ్మెల్యేలు మూడు ఎంపీ స్థానాలు ఇవ్వటానికి టీడీపీ అంగీకరించిన నేపథ్యంలో బీజేపీకి కూడా ఎన్ని సీట్లు కేటాయించాలి అనే దాని మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా సమాచారం అందుతుంది మనకు అందుతున్న ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బీజేపీకి ఎనిమిది నుంచి పది అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక ఆరు ఎంపీ స్థానాలు ఇవ్వటానికైతే అయితే టీడీపీ అంగీకారం తెలిపినట్టుగా కూడా సమాచారం అందుతుంది వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీజేపీ క్లియర్గా ఏపీ మీద ఫోకస్ చేసిందనే చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా వెళ్ళిన పరిస్థితి అయితే క్లియర్గా కనిపించింది అప్పుడు నోటా కన్నా చాలా తక్కువ ఓట్లు బీజేపీకి వచ్చాయి ఇప్పుడు బీజేపీ అదే విధంగా కానీ బరిలో దిగితే అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బీజేపీ ఉనికి రాష్ట్రంలో కోల్పోయిన నేపథ్యంలో కోల్పోబోతున్న నేపథ్యంలో ఈసారి టీడీపీతో కలిసి వెళ్ళినట్లయితే బీజేపీ కాస్త స్ట్రాంగ్గా ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది బీజేపీ అగ్రశ్రేణి నేతలైతే భావిస్తున్నట్టుగా ఉంది ఇందులో భాగంగానే టీడీపీతో పొత్తుకు ఓకే చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఈరోజు సాయంత్రం ఉమ్మడిగా ఈ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి సాయంత్రం ప్రెస్ మీట్లో బీజేపీ ఏపీలో ఉమ్మడిగా వెళ్ళబోతుంది పొత్తులో ఉండబోతుంది అనేది అయితే క్లియర్గా ఒక స్పష్టం ష్టమైన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి మరొక వైపు తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ టీడీపీ జనసేన కలిసి బరిలో దిగే అవకాశాలే ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే టీడీపీని ఇప్పటికే ఎన్డీఏలోకి ఆహ్వానించారు ఎన్డీఏని బలోపేతం చేయడానికి టీడీపీ సహకారం కూడా కావాలని బీజేపీ పెద్దలు కోరినట్టుగా తెలుస్తుంది మరొక వైపు టీడీపీ కూడా బీజేపీతో ఉంటేనే సెక్యూర్గా ఉంటాము రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలన్నీ కూడా దక్కించుకునే అవకాశాలు ఉంటాయనేది కూడా బయటకు చెప్తున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది వచ్చే ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనే పాజిటివ్ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీకి కాస్త దగ్గరగా ఉంటేనే తమకి మనుగడ ఉంటుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే గత పది రోజులుగా ఢిల్లీలో లాబియింగ్ చేశారు ఆ పది రోజుల లాబియింగ్లో అమిత్ షాతో భేటీకి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చింది బీజేపీ పెద్దలనైతే అంగీకారానికి ఒక కొలిక్కి తీసుకురాగలిగారు మరొక వైపు జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఈ పొత్తులో ఈ పాజిటివ్ రిజల్ట్ రావడానికి చాలా కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది బీజేపీ పెద్దలకైతే స్పష్టంగా పవన్ కళ్యాణ్ అయితే ఒక క్లారిటీ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా వెళ్తేనే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించాలంటే ఉమ్మడిగా బరిలో దిగితేనే బాగుంటుంది అనేది అయితే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పెద్దలకు సర్ది చెప్పినట్టుగా కూడా సమాచారం అందుతుంది ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ అయితే పయనమయ్యారు మరొక వైపు నిన్ననే చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్లో ఉన్నారు ఇప్పటికే అమిత్ షాతో ఒకసారి భేటీ అయ్యారు మరొకమారు భేటీ అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ రోజు సాయంత్రానికల్లా ఈ పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకసారి పొత్తుకు సంబంధించిన క్లారిటీ వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇరు పార్టీలకు చెందిన అగ్రనేతలు ఒక ప్రెస్ మీట్ ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి తొలి జాబితాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తామనే దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి ఇప్పటికే సీట్ల క్లారిటీకి సంబంధించి సీట్ల పంపకాలకు సంబంధించి జాప్యం జరుగుతున్న నేపథ్యంలో అది ప్రజల్లోకి వ్యతిరేకత ఒక కన్ఫ్యూజన్ వెళ్తున్న నేపథ్యంలో ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక కొలిక్కి రావాలనేదైతే ఇరు పార్టీ నేతలు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సీట్లకు సంబంధించిన ఒక ఒక క్లారిటీ వచ్చిన తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళాలని కూడా బీజేపీ పెద్దలతో బీజేపీ పెద్దలు కావచ్చు టీడీపీ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది మరొక వైపు ఈ నెల పదిహేను తర్వాత ఏ నిమిషమైనా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో ఈలోపే ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి అంటే ముఖ్యంగా ఈ మూడు పార్టీలకు సంబంధించి ఎవరెన్ని సీట్లు తీసుకుంటారనే అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు మరి కాసేపట్లో అంటే ఈరోజు సాయంత్రానికల్లా దీనికి సంబంధించి ఒక తుది నిర్ణయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో ఏ ఏ విధంగా అయితే మూడు పార్టీలు ఉమ్మడిగా కలిసి పోటీ చేశాయో ఇప్పుడు కూడా అదే విధంగా కలిసి పోటీ చేయడానికి దాదాపుగా ఖరారైనట్టుగా అయినట్టుగా తెలుస్తుంది జనసేనకి ఇప్పటికే ఇరవై నుంచి ఇరవై మూడు స్థానాలు అసెంబ్లీ స్థానాలు మూడు ఎంపీ స్థానాలు ఇవ్వటానికి టీడీపీ ఓకే చెప్పింది బీజేపీకి ఎనిమిది నుంచి పది అసెంబ్లీ స్థానాలతో పాటు ఆరు ఎంపీ స్థానాలు ఇవ్వటానికి కూడా ఓకే చెప్తున్నట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది ఓటు స్టూడియో